అది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోతుంది, బంగారం అది మనీ ఉంటుంది, ఏదైనా ఉంటే పోతుంది, మీరు ఎట్లా అట్లా ఎట్లా పలగొడతారు, పలగొట్టొద్దు అనేసి పోలీసు వాళ్ళు వద్దన్నారు. పోలీసు వాళ్ళే అసలు గలీజ్ కూడా మాట్లాడారంట పోలీసు వాళ్ళు. ఎలా పలగొడతారు మీరు, వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో ఏమైనా సామాన్ పోతే మా ఉద్యోగాలు పోతాయంటే పాప చనిపోయింది ఇప్పుడు తెచ్చిస్తారా పోలీసు వాళ్ళు? పోలీసు వాళ్ళు తెచ్చిస్తారా? అట్లా మాట్లాడొద్దు కదా. ఆ రోజు 7 గంటల వరకు 9:30 అనుకుంటా అండి, 9:30 9 గంటలకు నేను ఇక్కడ ఉండను కదా. నాకు తర్వాత ఫోన్ చేస్తే వచ్చినా, నేను జిల్లలగూడలో ఉంటాం మేము, తర్వాత వచ్చినాను కానీ 9:30 తీసిరు అనుకుంటా. మాకు 1 గంటలకు ఫోన్ చేసిరు. అప్పుడు వస్తే పోలీసు వాళ్ళు డైరెక్ట్ నన్ను తీసుకుపోయారు లోపల. ఆ పాప మొత్తం సెగ్గలేసి ఉంది, చెప్పుకోవద్దు కానీ లేదు. దూది పెట్టినాక ఎలా ఊపిరి ఉంటుంది? ఇక్కడ దాకా దూది ఉంది లోపల నుంచి. పోస్ట్ మార్టం రిపోర్ట్లు అలా చెప్పారంట ఆడ, లోపల నుంచి దూది. ఇవన్నీ గట్టిగా నులిమిండో మరి ఏం చేసిండో కానీ ఘోరంగా మొత్తం ఇట్లా బ్లడ్ వస్తుంది. అంత బ్లడ్ ఉందండి పాప లోపల. నేను పోలీసు వాళ్ళు వచ్చినాక లోపల తీసుకుపోయారు నన్ను. వాళ్ళు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసినాక ఇద్దరు లేడీస్ కావాలమ్మా అంటే నేను ఇంకో ఆమె వెళ్ళినాము. అసలు పాపను చూస్తే బాధ అనేది తట్టుకోలేక మాకు ఏడుపు కూడా రావట్లేదు, కళ్ళలో నీళ్ళు కూడా రావట్లేదు. అట్లా అయిపోయినాం మేము ఆ రోజు. పరిస్థితి ఘోరంగా ఉంది, బట్టలు లేవు, ఏం లేవు, చెప్పుకోవద్దు అసలు అంటున్నా కదా నేను. చిన్న పాప అండి అసలు వాడు ఘోరం అంటే ఎవరు పాప అయినా చెప్పబుద్ధి కావట్లేదు నాకు. అంత ఘోరంగా ఉంది పాప లోపల. గలీజ్గా చేసి గలీజ్గా పడేసిపోయింది వాడు. వాడు సచ్చినందుకు సంతోషపడాలో, మరి వాడిని బాడీ అని తెలిస్తే సంతోషపడాలో, ఏం చేయాలో కొంచెం అయోమయంలోనే ఉన్నాం మేము కూడా. వాడిదే అని కరెక్ట్ తెలిస్తే మాకు కూడా సంతోషమే. జరగకుండా చేయాలంటే ఈడ తెచ్చి వానికి చంపడం కానీ చిత్రహింసలు పెడితే బాగుండేది, కానీ వాడంతటా వాడే చనిపోయాడు కదా అక్కడ. ఇక మాకు కూడా వాడు చనిపోయినందుకు అంత సంతోషం ఏం లేదు. ఇంకోటి వానికి ఇక్కడ తెస్తేనే వాని బాడీ కన్ఫర్మ్ అని వీడే అని తెలిస్తేనే మాకు కూడా సంతోషం. అప్పుడు దాకా ఇక మాకు కూడా అట్లానే ఉంటుంది. ఇక వాని తెచ్చేదాకా సంతోషం అనేది ఏం లేదు అంతగానో. వాడు తెచ్చిన దాకానే మాకు సంతోషం. ఓకే అండి.